యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అద్భుతమైన నటనతో, అదిరిపోయే డాన్స్లతో అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తారక్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో తారక్ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో వెళ్లనుందన్న టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే తారక్ రాజకీయాల్లోకి రావాలని కొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు. నట సార్వభౌమ తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం బాధ్యతలను తారక్ తీసుకోవాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. ఇక గతంలోనూ తెలుగుదేశం తరపున ఎన్టీఆర్ ప్రచారం కూడా నిర్వహించారు. ఈ క్రమంలో తారక్ రాజకీయాల్లోకి వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన తన మద్దతును మాత్రమే తెలిపారు. ఇప్పుడు తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. తన సినిమాలు చేసుకుంటూ చాలా బిజీగా గడుపుతున్నాడు. అయితే కొందరు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు మాత్రం తారక్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు తారక్ను రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు అని ప్రశ్నించగా, ఆ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసు అంటూ దాటేశారు ఎన్టీఆర్. తాజాగా కీరవాణి కుమారుడు శ్రీసింహ హీరోగా నటిస్తున్న తెల్లవారితే గురువారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అయితే అదే సమయంలో అక్కడున్న అభిమానులు తారక్ ప్రసంగిస్తుండగా సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కాస్త ఇబ్బంది పడ్డాడు. సీఎం సీఎం అని అరుస్తున్న సమయంలో చెప్పేది వినండి, స్టాప్ అని చెప్పాగా బ్రదర్ అంటూ సర్ది చెప్పాడు తారక్. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 మీ TV9 లో #1 మాత్రమే కాదు, అంతకు మించి.